వెల్కమ్ టు బీవీఆర్టీవీ న్యూస్ ఈరోజు మన మహబాబాద్ జిల్లాకి చెందినటువంటి తొర్రూర్ అనే మండలంకి రావడం జరిగింది సో తొర్రూరు మండలానికి చెందినటువంటి ఎంపీపీగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి తూర్పాటి చిన్న అంజయ్య గారు మనతోనే ఉన్నారు ఇక్కడ ఎస్ ఏ ఎంపీపీగా తూర్పాటి చిన్న అంజయ్య గారు సక్సెస్ అయిల్లా ఫెయిల్యూర్ అయిల్లా ఎందుకంటే ఎస్ ఎంపీపీగా నాలుగున్నర సంవత్సరం అయిపోయింది డెవలప్మెంట్ పరంగా ఏం చెప్పబోతున్నారు ఇప్పటిదాకా ఏం డెవలప్మెంట్ జరిగింది తొర్రూరు పట్టణంలో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్కారం ముఖ్యంగా వరంగల్ నుంచి వచ్చిన బీవీఆర్ యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు మీరు రావటం మన మండలం అభివృద్ధి సమస్యల మీద మాట్లాడటం కూడా చాలా అవసరమైన విషయం ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ తూర్పాటి చిన్న అంజయ్య గారు అంటే ఇక్కడ తొరూర్ పట్టణంలో అంటే తెలియని వ్యక్తి అంటూ లేరు అంటే ఈ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఎలా సంపాదించుకున్నారు మేము పంతొమ్మిది వందల తొంభై మూడులో తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నా అప్పటి నుండి కీలకమైన పాత్ర పోషించుకుంటూ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ సహకరిస్తూ స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేసుకుంటూ తొరూరికి ఒక రకమైన మంచి బాధ్యతగా ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకొని ఎలాంటి పనులు చేయకుండా మన సొంత పనులు చేసుకుంటూ ఒక రకమైన పార్టీలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నందుకు ఈరోజు అదే ఉద్దేశాన్ని బట్టి మన మంత్రివర్యులు ఈరోజు చెన్నూరు నియోజకవర్గం మన పాలకుడుత నియోజకవర్గం ఎమ్మెల్యేగా మరియు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రివర్యులు వారి అధ్యయనంలో మాకు మమ్మల్ని గుర్తించి మేము పార్టీలో పార్టీలో గుర్తించి మాకు ఈరోజు ఎంపీపీ పదవిగా మాకు ఇచ్చినందుకు ఆయనకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం ఆయన ఇచ్చినందుకు కూడా ఆయన పేరు ప్రతిష్టని మేము కాపాడుకుంటూ ఆయన మన ఎంపీపీ పదవికి న్యాయం చేస్తూ ప్రజలలో సంక్షేమ పథకాలను కూడా తీసుకెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలలో కూడా చాలా పాలు పంచుకుంటూ ఈరోజు ఎంపీపీ పదవికి పూర్తిగా న్యాయం చేసినని నేను భావిస్తూ ప్రజలు కూడా చాలా వరకు దానికి సహకరించారు సపోర్ట్ చేశారు ఎంపీటీస్లు గ్రామస్తులు ప్రజలు ఓకే సార్ ఇప్పుడు మీరు ఇదంతా చెప్పుకున్నారు కదా సార్ అంటే మీకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ రీతి ఇదంతా చెప్పుకున్నారు ఓకే బట్ యాజ్ ఏ ఎంపీపీగా మీరు సక్సెస్ అయ్యాలనుకుంటున్నారా ఎంపీపీగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినా ఎందుకంటే మనకి చేసే పనులు బట్టి అభివృద్ధిని బట్టి మేము చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి మాకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని మేము భావిస్తున్నాం అది ప్రజలు కూడా భావిస్తున్నారు ఓకే సార్ ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఎంపీపీగా కొనసాగుతూ ఉన్నారంటే మండల వ్యాప్తంగా డెవలప్మెంట్ అనేది చాలా క్లియర్ కట్గా అవపడాలి ఎంపీపీగా ప్రతి గ్రామంలో మా ఎంపీపీ ఫండ్ ద్వారా కానీ అదేవిధంగా మంత్రివర్లో మన ఇచ్చిన ఫండ్ ద్వారా కానీ మన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతి గల్లీ గల్లీ సీసీ రోడ్లు డ్రైనేజ్లు మన మిషన్ భాగ్యత వాటర్స్ అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ కానీ హెల్త్ సెంటర్స్ కానీ అదేవిధంగా కేసీఆర్ కిట్స్ కానీ అదేవిధంగా ప్రజలల్లో మనకు ఒక రకమైన మన ఊరు మనబడి కార్యక్రమంలో స్కూల్ కానీ హాస్టల్స్ కానీ డబల్ మిషన్లు కానీ అదేవిధంగా అన్ని రకాలుగా అభివృద్ధి ప్రతి సంఘానికి ప్రతి ఒక్క కమ్యూనిటీ హాల్ అన్నది ప్రతి సంఘానికి ఇవ్వనైనది ప్రతి గ్రామాలలో నా ఆరు ఎనిమిది తొమ్మిది సంఘాలు ఉంటే అందరికీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది కొన్ని ప్రత్యేకంగా వాళ్ళకి అదేవిధంగా గ్రామాలలో ఇప్పుడు సెగ్రేషన్ షెడ్ కానీ అదేవిధంగా పల్లె ప్రకృతి కానీ క్రీడా ప్రాంగణం కానీ అదేవిధంగా మనకి శమశాన్ వాటిక అదేవిధంగా మనకి క్రీడా పంగళం ఈ రోజులలో పిల్లలకు చాలా అవసరమైన ఉద్దేశంతో కూడా ప్రభుత్వం వాళ్ళకి కేటాయించి కూడా వాళ్ళ స్పోర్ట్స్కి చాలా ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ రకంగా చాలా చేయడం జరిగింది అదేవిధంగా గ్రీనరీ కొరకు కూడా ప్రతి రోడ్లకి సైడ్ అమ్మటి కానీ చెట్లు పెట్టడం ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయంతో కూడా గ్రామాలలో పచ్చదనం చాలా వరకు ఏర్పడి ప్రదూషణం కూడా అయింది అదేవిధంగా గ్రామాలలో ము హెల్త్ పరంగా కూడా శానిటైజర్ కానీ కరోనా టైంలో ప్రభుత్వం చాలా రకంగా అన్ని విధాలుగా ఆదుకున్న వాళ్ళని యా ఓకే సార్ ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నారు కదా డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మీకున్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఈ ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఇవన్నీ ఫెసిలిటీస్ జరిగాయా ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో వాస్తవంగా ఏముందంటే తొంభై శాతం పనులు అయినాయి ప్రతి గ్రామ పంచాయతీకి బీటీ రోడ్స్ కానీ వెళ్ళటానికి ఒకప్పుడు పెద్ద బొందలు వర్షాలు కొడితే వెళ్ళకూడ వెళ్ళలేని పరిస్థితి ఉండే ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి చాలా వరకు మనం చూస్తుంటే ఇప్పుడు గ్రామాలలో ప్రతి ఒక్క రైతు సంతోషంగా కనబడుతుండవు ఎందుకంటే ఒకప్పుడు గ్రామ తండాలు తండాలుగా ఉండిపోయేది ఇప్పుడు తండాల్ని వాళ్ళ సొంత గ్రామ పంచాయతీ చేసి వాళ్ళకి అధికారం చేతికి పెట్టి వాళ్ళ న్యాయం వాళ్ళే చేసుకోవాలని గ్రామాలు కానీ మన పోతే తండాల్ని ఆ చేసిండు గూడాలు కూడా గ్రామ పంచాయతీ పరిధిలో వచ్చినాయి ఈరోజు గూడాలు తండాలు వాళ్ళ సర్పంచ్ వాళ్ళు ఈరోజు పరిపాలన చేస్తున్నారంటే అది ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల ద్వారానే జరిగింది ఓకే సార్ ఇప్పుడు ఇదంతా ఎంత నిధులతో జరిగింది సార్ డెవలప్మెంట్ అనేది మీ మండలంలో ఇంత నిధులతో వెచ్చించి ఇప్పటిదాకా మండలంలో ఇరవై తొమ్మిది గ్రామాల అభివృద్ధి పనులలో సాధ్యమైనంత వరకు వంద కోట్ల పైసలకు ఖర్చు చేసి మంత్రివర్యులు చాలా వరకు గ్రామ స్థాయిని ఒక స్థాయికి తీసుకొచ్చాడు ఈరోజు ఎలాంటిది తక్కువ లేదనే పాయింట్ని నిరూపించడంలో ఆయన సీనియారిటీని మేము చాలా వరకు గౌరవిస్తున్నాం ఎందుకంటే ఆయనకు అనుభవం ఉన్నది అనుభవశాలి రాజకీయ ఒక ఉత్పన్నుడు ఆయన చేసిన అభివృద్ధిలో చాలా వరకు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఆ సంతోనే సంతోషాన్ని చూసే పబ్లిక్ కూడా మళ్ళీ గెలిపియ్యాలనే ఆలోచన మీద ప్రోత్సహిస్తున్నారు ఓకే ఇప్పుడు అంటే ఇప్పుడు మీ తొర్రూర్ మండలం గురించి మనం మాట్లాడితే సమస్యలు అంటూ ఏం లేవ్వా అంటే మీరు డెవలప్మెంట్ దిశగా మాట్లాడేళ్ళు ఇంత నిధులని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఉన్నారు సమస్యల పట్ల మీకు ఉన్నటువంటి అవగాహన ఏంటిది సమస్యలు ఏం లేవ్వా సమస్యలు అంటే సాధ్యమైనంత వరకు అంత ఇంపార్టెంట్ సమస్యలు ఏమి లేవు చిన్నవి చిన్నపాటి అంటే కామన్గా జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు వంద మందిలా ఒక్కనికి రాకపోతే వాడు ఏదో ఒకటి నాకు జరగలేదని ముచ్చడు చెప్తాడు మనం వంద మందిలో తొంభై మందికి వచ్చినా రావాలి రాలేదని చూడాల తప్ప ఈ ఒక్కరిగా ఇద్దరు రానంత మాత్రం మనం దాన్ని అభివృద్ధి చెందలేదని అనడం కూడా కరెక్ట్ కాదు సాధ్యమైనంత వరకు ప్రజలలో తొంభై శాతం అభివృద్ధి చెందిందనే భావన ఉన్నది మళ్ళీ అత దయాకర్ రావు గారే మళ్ళీ రావాలనే కోరిక కూడా చాలా పబ్లిక్లు ఉత్సవంగా ఉన్నారు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చాలా మంది కార్యకర్తలు కావచ్చు లీడర్లు కావచ్చు ఈసారి ఝాన్సీ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అనేది బలోపేతం అవుతుంది ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పేసి వాళ్ళ ఒక సంకేతాన్ని అయితే ప్రజల మాధ్యమాలకి వెదజల్తున్నటువంటి విషయం దీనిపైన ఒక సీనియర్ లీడర్ మీరు ఏమైనా కామెంట్ చేయదలుచుకున్నారా అదే తప్పు ఆ విషయంలో వాస్తవంగా ఇప్పుడు అమెరికా నుంచి వచ్చింది ఎన్ఆర్ఐ వాస్తవంగా నియోజకవర్గం గురించి ఆమెకు పూర్తిగా అవగాహన లేదు ఇక్కడ ఉన్న కార్యకర్తలు చాలా పది సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళకి ఏదో ఒక నాయకుడు వస్తే ఖర్చు పెట్టాలే మేము మా మాకు ఇంతవరకు ఏది లేదనే ఆలోచన మీద అనటం వాళ్ళ బాధ్యత కానీ వాస్తవంగా అనుభవం అన్నది పూర్తిగా లేదు వచ్చినా కూడా ఆ అనుభవంతో ఆమెకు అనగా ఎక్కడ ఏ అభివృద్ధి ఉన్నది ఎక్కడ ఏ పబ్లిక్ ఉన్నారు ఈ నయో నియోజకవర్గంలో ఎవరు ఎక్కడ ఉన్నారనే పైకి కూడా పూర్తిగా అవగాహన లేదు సరే నిలబడటం అది సాధ్యం అది ప్రతి ఒక్కరూ పార్టీ అనే పాయింట్కి వచ్చినప్పుడు ఎవరో నిలబడవచ్చు కానీ గెలుపు విషయంకి వచ్చినప్పుడు మాత్రం ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ మంత్రి ఎర్రబేళ దయాకర్ రావు గారు ప్రజెంట్ మళ్ళా పబ్లిక్ కూడా ప్రజలు కూడా ఆయనే కావాలనుకొని నూటికి తొంభై శాతం కోరుకుంటున్నారు తప్పనిసరిగా మళ్ళీ పాలకుడి నియోజకవర్గంలో మళ్ళీ ఆయన తప్పనిసరిగా మెజార్టీతో గెలుస్తారు మాడిపల్లి అనే విలేజ్కి మీరు ఎంపీటీసీగా బరిలో దిగి గెలిచి తద్వారా మీరు ఎంపీపీగా ఎన్నికైలు సార్ మీ విలేజ్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు విలేజ్ విలేజ్ ప్రజలకి గ్రామ ప్రజలకి నేను తెలియజేయడం ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే నన్ను గుర్తించి ఎలక్షన్ ఆడకుండానే నాకు వినాన్ని మాసించరు వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఎందుకంటే వాళ్ళు కూడా నాకు చాలా సహకరించారు ప్రత్యేకంగా అక్కడ సీనియర్ నాయకుడు కిషోర్ రెడ్డి గారు ఆయన చాలా మాకు కూడా సహకరించాడు సపోర్ట్ చేసిండు ఆయన అధ్యయనంలో మేము కూడా పనిచేసినాం ఆయన చెప్పినట్టుగానే గ్రామాభివృద్ధికి పాటుపడ్డాం ఆల్రెడీగా హండ్రెడ్ పర్సెంట్ గ్రామ ప్రజలు కూడా మాకు పూర్తిగా సహకరించడం వల్ల వాళ్ళ కష్ట సుఖాల్లో మేము పాలు పంచుకున్నాం వాళ్ళ అభివృద్ధి ఏది చెప్పినా కూడా ప్రతి విషయంలో డబుల్ బెడ్రూమ్లు కానీ అదేవిధంగా శీసి రోడ్లు కానీ అదేవిధంగా శమశాన వాటికి కానీ అదేవిధంగా మన క్రీడా ప్రాంగణం కానీ ఇసు చాలా వరకు గ్రామంలో అభివృద్ధి చెందిన రెండోది గ్రామ పంచాయతీ కూడా తాత్కాలికంగా కొత్తది కట్టించదు మననే అది కూడా దానికి అనుసంధానించింది అదేవిధంగా స్కూలు స్కూల్ డెవలప్మెంట్ కానీ హెల్త్ సెంటర్ కూడా మననే ఒక పోయిన సంవత్సరమే ఓపెనింగ్ అయింది అదేవిధంగా అంగన్వాడీ రెండు అవి కూడా పూర్తి స్థానంలో ఉన్నాయి అదేవిధంగా ప్రతి సంఘానికి కమ్యూనిటీ హాల్ కూడా పూర్తిగా అయిపోయినాయి అదేవిధంగా కుల దేవతల మందిరాలు కూడా చాలా వరకు మంత్రివర్యు దయతోని అవి కూడా పూర్తిగా అయినాయి గ్రామంలో ఉన్నది అంటే ఒక టెన్ పర్సెంట్ అక్కడ ఇక్కడ కొసలకి ఏదైనా ఉంటే సిసి రోడ్లు అయి తప్ప నైంటీ పర్సెంట్ అయితే అభివృద్ధి చెంది ఉన్నది ఓకే యాజ్ ఎంపీపీగా మీ పాలక వర్గంపై మీ కామెంట్ ఏంటిది అంటే పాలక వర్గం ప్రతి విషయంలో ప్రతి అంటే ప్రతి విషయంలో అంటే డెవలప్మెంట్ విషయంలో మీకు అనుగుణంగా ఉన్నారా ఇప్పటి అయితే మా పాలక వర్గంలో నాకు పూర్తిగా సపోర్ట్ చేసినారు వాళ్ళ సహకారం నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది వాళ్ళ మీద నాకు నా మీద నమ్మకం ఉంచినారు ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ కొమ్ము చేయలేదు వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళ గ్రామాలలో కూడా వాళ్ళ తరపు నుంచి కూడా కొంత ఫండ్స్ నేను రిలీజ్ చేసి వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ప్రతిష్ట కూడా వాళ్ళ ప్రతిష్ట ఉండాలనే ఉద్దేశంగా వాళ్ళకు కూడా కొంత నిధులు కేటాయించడం జరిగింది వాళ్ళ డెవలప్మెంట్లో కూడా చాలా వరకు సహకరించారు ప్రజలు కూడా వాళ్ళ ద్వారా కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు ఓకే ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీల సర్పంచ్లు అందరికందరూ ఇరవై తొమ్మిదిల అందరూ ఎంపీపీ ద్వారా సంతోషంగా ఉన్నారా అంటే మీ ద్వారా సంతోషకరంగా ఉన్నారా వాళ్ళందరూ ఇరవై తొమ్మిది మంది గ్రామ పంచాయతీ సర్పంచ్లు వాస్తవంగా వాళ్ళు ఎందుకంటే చాలా నాకు అనుకూలంగా ఉన్నారు చాలా బాధ్యతగా పనిచేసారు వాళ్ళ గ్రామాలలో వాళ్ళు చాలా వరకు వాళ్ళ క్రేజీని పెంచుకున్నారు ఎందుకంటే సర్పంచ్ ఉంటే ఇట్లా ఉండాలి మొక్కలను చూసి ఒకరు పోటీ ఈ నియోజకవర్గంలో చాలా వరకు ఉన్నది సర్పంచ్లల్లో పోటీ పడి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో సర్పంచ్లు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నాకు సహకరించరు వాళ్ళతో నేను చాలా అనుకూలంగా ఉంటున్నా వాళ్ళు కూడా నాకు చాలా దగ్గరగా ఉంటున్నారు ఓకే తొర్రూరు మండల ప్రజానికానికి ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు తొర్రూరు మండల ప్రజలు నన్ను ఎంపీపీగా ఎన్నుకున్నందుకు ఫస్ట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు చేస్తున్నా ఎందుకంటే నా పరిపాలనలో ఎలాంటి రిమార్కు రాకుండా వాళ్ళ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి సర్పంచ్ నుంచి కానీ సర్ప ప్రతి ఎంపీటీస్ నుంచి కానీ గ్రామ ప్రజల నుంచి కానీ వాళ్ళకి ఏ అందుబాటులో ప్రతి విషయంలో మనం ముందే ఉన్నాం వాళ్ళకు సహకరించకుంటానే మన మండల ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతను తెలియజేస్తూ వాళ్ళందరికీ చేసిన నాకు ఈ సహాయానికి నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళకి ఎప్పుడూ నేను రోడ్డు ఉంటాను ఉంటాను తొర్రూరు మండల వ్యాప్తంగా అంటే అంటే ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో అర్రే పలానా డెవలప్మెంట్ మిగిలిపోయింది కదా పలన చేయాల్సి ఉండే కదా అట్లాంటిది ఏమైనా మిగిలిపోయిందా అసలుంటిది ఇంతవరకు అయితే మా దగ్గరికి అసలు కాంప్లికేటెడ్ ఏం రాలేదు ప్రతి సర్పంచి సాధ్యమైనంత వరకు వందకి తొంభై ఎనభై ఐదు శాతం చేసే ఉన్నారు పనులన్నీ ఇక ఎంపీటీసీ ద్వారా కూడా వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ చేసుకొని గ్రామాలలో ఒక రకమైన పార్టీకి మంచి పేరు దేవాలనే ఉద్దేశంతోనే పనిచేశారు అది ప్రజలు కూడా దాన్ని ఒక రకంగా సహకరించరు సపోర్ట్ చేసినారు ఏదైనా కావాలన్నా కూడా వాళ్ళు ఏదైనా ఉంటే ప్రపోజలు మా ద్వారా వచ్చినా కూడా మేము అమ్మటే దానికి దాన్ని ఆలోచించి అమ్మటే వాళ్ళకి నిధులు కేటాయించడం కూడా జరిగింది ఓకే సార్ ఇప్పుడు ఓవరాల్గా ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు మీ ప్రజలకు కావచ్చు లేకుండా ఇంకెవరికైనా కావచ్చు ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా యాజ్ ఎంపీపీగా ప్రజలకు చెప్పుకునేది ఒకటే విన్నపం ఏమిటంటే మన నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గం డెవలప్మెంట్ని బట్టి చూస్తే ఒక మనకి ఒక ఇరవై శాతం ఎక్కువ అనిపించింది మాకు ఎందుకంటే సొంతంగా ఆయన ప్రత్యేకంగా ఏముందంటే గుడులు పత్తి ముఖ్యంగా ఏమంటే ప్రజలకు కావాల్సింది గుడులు ఎక్కడో పాత గుడులు ఈరోజు పునరా అతిడికి చాలా డెవలప్మెంట్ అయినాయి ఎందుకంటే చాలా రూపాయలు మన మన సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా మన కేసీఆర్ గారు ఆ ఫండ్స్తోని మన మందిరాలు కూడా చాలా డెవలప్మెంట్ చేసిండు అదేవిధంగా నియోజకవర్గంలో వల్మిడి కానివ్వండి అదే పాలకుర్తి కానివ్వండి అదే తొరూరు కానివ్వండి అదే సన్నూరు కానివ్వండి అదేవిధంగా మన నాంచారు మడూరు కానివ్వండి అదేవిధంగా ఇంకా పాలకుర్తిలో పాలకుర్తి దేవస్థానం ఇవన్నీ వాస్తంగా వందల కోట్లతోని చేసిన ఈ డెవలప్మెంటు ఆ డెవలప్మెంట్ చూసి ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఇంత ఒకప్పుడు తెలంగాణ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే ఎందుకంటే నూటికి నూటి శాతం శాతం మనం ఏంటంటే తెలంగాణ వస్తే ఏమవుతుంది అనుకున్నాం ఒకప్పుడు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు అనిపిస్తున్నది ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు చర్లలో నీళ్ళు ఉన్నాయి ఇరవై నాలుగు గంటల కరెంటు ఉన్నది రైతుల్లో రైతుల ముఖంలో ఒక ఆనందం పండించిన పంటకు గిట్టుబాటు రైతుల ఆత్మహత్యలు ఆగినాయి అది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో కూడా పిల్లలు చాలా డెవలప్మెంట్ ఉన్నారు ఉద్యోగస్తులలో కూడా చాలామంది అవకాశాలు పొంది ఉన్నారు డెవలప్మెంట్ అన్నది గది ఇతర రాష్ట్రాలను పోల్చుకుంటే చాలా వరకు మన తెలంగాణ స్టేట్ చాలా అభివృద్ధిలో ఉన్నది చాలా అభివృద్ధిలో మా నియోజకవర్గం కూడా మేము చూసినంత వరకే చాలా సెటిస్ఫై సంతృప్తిగా ఉన్నాం ఎందుకంటే మాకు ఒక ఇసుంటే నాయకుడు మళ్ళా పోతే దొరకడు అనే భావనలా పబ్లిక్ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే అసలుంటి నాయకుడు దొరకటం కూడా మా నియోజకవర్గానికి మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం దాన్ని మేము ఎప్పుడు అసలుంటి నాయకుడు కావాలని కోరుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు తప్పనిసరిగా వంద శాతం అయినా ఫుల్ మెజార్టీతో గెలుస్తాడు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే లెట్ చేయకండి వెంటనే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సంప్రదించండి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఓకే సార్ యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ సార్ తూర్పాటి చిన్న అంజయ అనే వ్యక్తి తొర్రూర్ మండల ప్రజలకు చేసినటువంటి ఒక్క మంచి పని ఏదైనా ఉందా అని చెప్పేసి ఎవరైనా సరే మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏంటి దాని పరిస్థితి మంచి పనులు అంటే ఇప్పుడు చెప్పినవన్నీ మంచి పనులే ఇప్పుడు ప్రతి సంఘానికి లబ్ధి పొందే ఉన్నాడు ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం వచ్చే ఉన్నది ప్రతి ఇంటికి ఆల్రెడీగా ఉందంటే రైతు బంధు ముట్టే ఉన్నది రైతులందరికీ రైతు బంధు అన్నది ప్రతి ఒక్కరికి ముట్టున్నది అదేవిధంగా దళితులు కూడా దళిత బంధువు అనే కార్యక్రమాన్ని కూడా సంక్షేమ పథకాన్ని పెట్టి దళితుల్ని కూడా ప్రగతిలో తీసుకొస్తామని కూడా ప్రభుత్వం ఇంత ఆలోచింది ఆలోచించింది అదేవిధంగా ఇప్పుడు మహిళలకి ఎన్నో రకాలమైన డెవలప్మెంట్ వాస్తవంగా ఏముందంటే మహిళల్ని డెవలప్ చేసడం కూడా వాళ్ళకు ఒక రకమైన ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఈరోజు ఇదివరకు టీడీపీ ప్రభుత్వంలో మహిళా సంఘాలు కట్టి మనం ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీలో నేను కూడా ఒప్పుకుంటున్నా అదే కంటిన్యూ చేసుకుంటా ఈ ప్రభుత్వం కూడా ఇంకా వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు మే మా నియోజకవర్గంలో ప్రత్యేకంగా వాళ్ళకి మహిళలకి శ్రద్ధ తీసుకొని మంత్రివర్యులు ఆయన కొంత సొంత ఖర్చు పెట్టుకొని కూడా కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇస్తున్నాడు ఎందుకంటే మహిళలకి ఉద్యోగాలు లేని అవకాశాలు చదువుకొని కూడా కూలి పనికి పోతున్నారని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చదువుకున్న వాళ్ళు పోతే బాగుండదు వాళ్ళకు కొట్టు మిషన్ నేర్చి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి రేపు మన వరంగల్ జిల్లాలో వాళ్ళకు ఒక రకమైన టెక్స్టైల్ మిల్లో వాళ్ళకు అవకాశాలు ఇప్పించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు అది కూడా మహిళలకి చాలా అనుకూలమైన ఒక కార్యక్రమమే దాన్ని కూడా మేము చాలా అభివృద్ధిలో ఒక పథకంలాగా తీసుకోవాల్సిందే అది మేము భావిస్తున్నాం రైట్ సో ఇదండి వారము తొరూరు మండల ఎంపీపీగా విధులు నిర్వర్తిస్తా ఉన్నటువంటి తూర్పాటి చిన్నాంజయ్ గారితో ముఖముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్ట్ మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు బీవీఆర్ టీవీ న్యూస్ అంటే బాబాయ్ టేక్ కేర్